సిద్దిపేట జిల్లా మిరుదొడ్డిలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఎంపీటీసీ సుతారి నరసింహులు మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మిరుదొడ్డి మండలంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఉన్నా లేనట్లుగానే ఉందని అసహనం వ్యక్తం చేశారు. కరోనా విపత్కర సమయంలో ప్రజలందరూ అరచేతిలో ప్రాణాలు పెట్టుకుని జీవిస్తున్నారని, ఏదైనా ప్రమాదం సంభవిస్తే ప్రాథమిక చికిత్స చేసేందుకు సైతం డాక్టర్ పిహెచ్సిలో అందుబాటులో ఉండడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో శాశ్వత డాక్టర్ను నియమించక ఏళ్లు గడుస్తున్నా పట్టించుకునే వారే కరువయ్యారని, ఇప్పటికైనా ప్రజల అనారోగ్యాలు బారిన పడకుండా ఉన్నతాధికారులు స్పందించి పిహెచ్సిలో వైద్యులను నియమించాలని ఎంపీటీసీ ప్రభుత్వాన్ని కోరారు. ఈ కార్యక్రమంలో చెన్నై భూపాల్ గౌడ్, భరత్ కుమార్, పొల్లూరి బాలబ్రహ్మం తదితరులు పాల్గొన్నారు. లేనందున ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ఖాళీ ఆయన ఒక ఆయన ఉండి ఎర్రగోలి పచ్చగోలి రెండే ఇస్తున్నాడు, జ్వరానికి కట్ట దగ్గు కట్ట అంతే. మిగతా ఆలబెట్టి చూడడానికి, రోగము ఇదని డిసైడ్ చేయడానికి డాక్టర్ అంటే లేక చాలా చాలా తీవ్ర ఇబ్బందులకు గురవుతున్న ప్రజలు నీ ఇన్ని రోజుల నుండి చాలా రోజుల నుండి మాకు పర్మనెంట్ డాక్టర్ కూడా లేడు. కావాలని కూడా చాలాసార్లు నేను దాన్ని తీర్మాది మన మీటింగ్లో కూడా చెప్పాను, ఇస్తామని చెప్పారు. ఇప్పటివరకు లేకపోవడం వలన అటెండర్ లేడు, ల్యాబ్ టెక్నీషియన్ లేడు, డాక్టర్ మాకు పర్మనెంట్ లేడు. ఇంతమంది లేకపోగా ఇంత ఆస్తులు గవర్నమెంట్ నష్టాన్ని గవర్నమెంట్ను నష్టం చేసి దుర్వినియోగం చేస్తున్నారు. గోళీలు కావచ్చు, నా మిగతా అన్ని వీళ్ళకి వస్తున్నాం కూడా వీళ్ళు డ్యూటీ చక్క చేయక జనాలు చాలా తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. తీవ్ర ఇబ్బందుల వలన సిద్దిపేటకు పోదామంటే డబ్బులు లేక కొట్టుమిట్టాడుతున్న ప్రజల్ని వెంబడే గవర్నమెంట్ కాపాడి వాళ్ళకు న్యాయం చేయాలని. ఈ టైంలో కరోనా టైంలో కూడా ఇంత ఇబ్బందులకు గురి చేస్తుంటే రేపు ఎంత ఇబ్బందులు పడతారో ప్రజలు వాళ్ళకి అర్థం కావట్లేదు. మేమంతా విలేజ్లో అందరం కలిసి స్వచ్ఛందంగా బంద్ లాక్డౌన్ చేసుకొని మేము ఏడుతుంటే వీళ్ళు కనీసం ఇక్కడ రాకపోవడం వలన మాకు చాలా బాధాకరమని హెచ్చరిస్తున్నాం.